వివాదంపై ప్రధాని మౌనంగా ఎందుకున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షపై విద్యార్థులు, విపక్షాలు ధర్నాలు చేస్తున్నా మోడీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. నీట్ పరీక్ష విషయంలో మౌనం వహిస్తున్న ప్రధానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తమ నిరసన గళాన్ని వినిపిస్తుందని అన్నారు. పరీక్ష పేపర్ లీక్లకు వ్యతిరేకంగా బలమైన విధానాల రూపకల్పనకు పార్లమెంటు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన బీహార్, గుజరాత్, హర్యానాల్లో జరిగిన అరెస్టులు పరీక్షలో అవినీతి జరిగిందని రుజువు చేస్తున్నాయని అన్నారు రాహుల్ గాంధీ. నీట్ పరీక్షలో 24 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు తారుమారైనా మోదీ ఏమీ పట్టనట్టుగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీక్ కు కేంద్రంగా మారాయని మండిపడ్డారు.